हाय वेलकम बैक टू अवर चैनल मन गार्डन चूडंडी कोत्तगा एला चेसामो एंड वस्तुंदि कदा एक्कुव अंदुके कोंचेम प्रोटेक्ट गा ई ग्रीन शेड नेट वेसाम अन्नमाट ई रोजु एंटंटे नेनु मी मुंदुकि एंदुकु वच्चेसानंटे ई रोजु मनकु मंचि हार्वेस्ट उंदि आ हार्वेस्ट एंटो चूसेद्दाम ఈ రోజు మన మిద్దె తోటలోకి ఒక కొత్త రకం మందారం అయితే వచ్చిందండి. కలర్ చూడండి ఎలా ఉందో, భలే ఉందండి. ఇది సింధూరం కలర్ అన్నమాట. ఈ రోజే తీసుకొచ్చాను కొత్తగా. చాలా బాగుంది, కలర్ బాగుంది అనిపించి తీసుకొచ్చాను. ఈ రోజు మన సొరకాయ అయితే కట్ చేస్తున్నాను. వావ్, మన సొరకాయ అయితే కట్ చేశాను ఒక కాయ. నెక్స్ట్ ఇంకొక కాయ కూడా కట్ చేద్దాం. ఇది ఇంకొక కాయ, ఇది కూడా కట్ చేద్దాం. రెండు, ఇది ఒక 2 కేజీలు ఉంటదేమో ఈ ఒక్క కాయనే. రెండు సొరకాయలు ఇంకా ఇంకా చూద్దాం రండి. ఇంకా ఏమేమి ఉన్నాయో మన తోటలో, ఇవి అక్కడ పెట్టేసుకొని వస్తాం. జామకాయ కూడా అయితే ఎక్కువ వచ్చేసిందండి కాయ, ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను ఈ జామకాయ ఎలా ఉందో చూడండి. పింక్ భలే ఉంటుందండి కాయ అయితే. పొట్లకాయ కూడా కట్ చేస్తున్నాను ఈరోజు. పొట్లకాయ మన టమాటోస్ కూడా కొన్ని వచ్చున్నాయండి, తెంపుతున్నాను కొన్ని. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని టమాటాలు, ఇవి కూడా కోసుకుందాం. దొండకాయలు కూడా ఉన్నాయి, పండి రాలిపోతున్నాయి దొండకాయలు అయితే. దొండకాయలు కూడా కట్ చేద్దామండి. దొండకాయలు అయితే పండి రాలిపోయినాయండి. నేను మళ్ళీ నెక్స్ట్ సీడ్, ఇవి సీడ్స్ మళ్ళీ వచ్చేస్తాయేమోనని మొక్కలు ఇలా తెంపేసి పోసేసాను అన్నమాట. చూద్దాం ఇవి మొక్కలుగా వస్తాయో రావో ఈ సీడ్స్, ఈ దొండకాయ విత్తనాలు. మన దొండకాయలు అయితే ఇన్ని వచ్చినాయండి. ఇప్పుడు మనం బీరకాయలు కట్ చేద్దాము. మన బీరకాయలు కూడా ఎన్ని వచ్చినాయో చూడండి. ఈరోజు సూపర్. ఇవి సీడ్స్ కుంచాను కదండి, ఇవి ఎండిపోయినాయి. ఇవి సీడ్స్ చేయాలి, సీడ్స్ ఇవి తీయాలి వీటి నుండి. కట్ చేసి తీద్దాము. రాడిష్ సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నానండి. ఇవి కూడా ఎండబెట్టేసి వీటిని కూడా ఇంకా సీడ్స్ గ్యాదర్ చేసుకోవాలి. దానికోసం కట్ చేస్తున్నాను. ఇవి చూడండి సీడ్స్ ఎంత ఎంతంత లావు వచ్చేసాయో. ఇక ఇవి ఎండబెట్టుకొని సీడ్స్ తీసుకోవడమేనన్నమాట. నాకు ఈ సొరకాయ ఇప్పుడు అవసరం లేదండి, అందుకని నేను తెంపడం లేదు. అవసరమే అన్న అవసరానికి మళ్ళీ తెంపుకుంటాను ఇది. ఇదైతే ఈరోజు వదిలేస్తున్నాను. ఇది పుదీనా కూడా ఏం తెంపట్లేదు, ఆల్రెడీ తెంపిన పుదీనానే చాలా ఉంది. ఇంకా ఈరోజు మన హార్వెస్ట్ మనకి ఇన్ని వచ్చాయండి. ఇవి సీడ్స్ కలెక్ట్ చేయడానికి నేను కట్ చేశాను.
టమోటోస్, బీరకాయలు ఈరోజు మనకైతే ఇన్ని వచ్చాయన్నమాట. నాకు ఇంకా ఆకుకూరలు అవి అవసరం లేదు, అందుకని నేను ఇంతవరకే కట్ చేశాను. ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయండి, వచ్చింది తోటకూర అంతా, అది అవసరమైనప్పుడు కట్ చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.